వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. మహిళలు లేనిదే జననం లేదు, గమనం లేదని, సృష్టిలో అత్యంత ప్రాధాన్యత మహిళలకు ఉందని, ముఖ్యంగా భారతదేశం మహిళలకు ప్రత్యేకంగా గౌరవం కల్పించి ఉన్నత స్థానం ఇవ్వడం జరిగిందని, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, బిడ్డలకు జన్మనిచ్చి శారీరకంగా బలంగా ఉన్న మహిళలు మానసికంగా కూడా బలంగా తయారవ్వాలని విద్యావేత్త ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈరోజు జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుక కళాశాల ప్రిన్సిపల్ ఈ చంద్రనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జగ్గంపేట తహసీల్దార్ బూసి శ్రీదేవి, జగ్గంపేట జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి, ఐసీడిఎస్ సిడిపిఓ పూర్ణిమ పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేము మాట్లాడటం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గారు మేమే మాట్లాడటం. అసలు మహిళ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడం కోసం మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎక్కడ ల్యాగింగ్స్ ఉన్నాయి అది ఎందుకని మహిళ ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. స్వేచ్ఛ విషయంలో కానీ చదువు విషయంలో కానీ బయట ఉద్యోగం చేసుకుంటున్న విషయంలో కానీ ఎందుకు ఆ స్థాయికి రావడం లేదు, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఆ లోపాలని మనం సరి చేసుకోగలిగితే అప్పుడు మనం పూర్తి స్థాయిలో ఏదైతే కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి విషయాలు అవ్వచ్చు అందరూ సమానమే, స్త్రీ పురుష భేదాలు ఉండకూడదు, లింగ భేదాలు ఉండకూడదు, ఇవన్నీ చెప్పినటువంటి అప్పుడు మనం అనుకున్నది సాధించిన వ్యక్తులు అవుతాం. ఎప్పుడో చెప్పారు చాలా సందర్భాల్లో ఎందుకని స్త్రీ వెనుకబడి ఉంది అని అంటే స్త్రీకి చదువు లేకపోవడం వల్ల వెనుకబడి ఉందని ఒక మనం అనుకుని చదువు గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి మహిళలకు సంబంధించి చదువు విషయంలో జ్యోతి బాబులే కానీ సావిత్రి బాబులే కానీ మరి విశ్వ ప్రయత్నం చేసి మహిళలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సమాజంలో వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి. వాళ్ళ చరిత్రలు మనకు తెలుసు, వాళ్ళు పాఠం చెప్పడానికి వెళ్తుంటే ఏ రకంగా హింసించారో బాధించారో ఇవన్నీ మనకు తెలుసు. సరే భగవంతుడి దయ వల్ల ఆ సంఘ సంస్కర్తలు చేసినటువంటి ఫలితం వల్ల ఎడ్యుకేషన్ అయితే ఈరోజు ఇబ్బంది